తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలనులో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఉత్తర్వుల మేరకు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేశామని అధికారులు తెలిపారు. పోలీసుల దాడుల్లో 240 లీటర్ల నాటుసారా, 6000 లీటర్ల బెల్లం మూటను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్వంసం చేశారు. రే చిన్న రెండు ఒకసారి రెండు రాక రోజులు మీరు ఒకసారిగా రావాలా రండమ్మా తమ్ముడు డబ్బులు కూడా ఖర్చైపోతుంట అవునా కదా. ఆ డబ్బులు పెట్టి ఇంట్లో మాంసం కూర లేదా ఏదో కూర తీసుకుని ఆరోగ్యంగానే ఫుడ్ తినొచ్చు, మీరు పిల్లలకు పెట్టచ్చు, పాలు తాగించవచ్చు, హార్లిక్స్ కొనవచ్చు. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, డబ్బుల్ని కూడా నాశనం చేసుకుంటున్నారు అవునా కదా. దానివల్ల ఇప్పుడు ఏ కేసుల్లోనూ మన ఇంట్లో దొరికి మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ బుక్ అయితే వాళ్ళ భవిష్యత్తు కూడా పాడవుతుంది కదా. కేసుల్లో ఉంటే ఇంతకుముందు అంటే బెయిల్ ఇచ్చేవారు, ఇప్పుడు బెయిల్ కూడా ఇవ్వట్లేదుగా, ఇంకా నాన్ బెయిల్ బెయిల్ చేశారు. మరి ఇది కంటిన్యూగా ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. మీ ఊర్లో ఎక్కువగా ఉందని మొత్తం జిల్లా అంతా ప్రచారం జరుగుతుంది. ఏదకవాలంటే సాల్వ్ చేసుకుని మీలో కూడా మీరు కట్టుబాటు చేసుకుంటే ఇంకా ఈజీ అవుద్ది. ఎందుకంటే కల్తీసారా చేస్తే ప్రాణాలకు ప్రమాదం, అది కూడా తెలుసు మీకు. ఎప్పుడో ఏదో డోసు మొత్తం ఎక్కువ కోసం ఏ బిండో గిండో తీసి అందరూ వేస్తాడు, బ్యాటరీ కూడా గేటర్ కూడా వేస్తాడు.